హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 1991లో అమెరికాలో సైకలాజికల్ హారర్గా రిలీజ్ అయిన సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అంతేకాకుండా మార్టిన్ యోయో అన్న ఒక ఆండ్రాయిడ్ షార్ట్ వీడియో షేరింగ్ ఫార్మాట్ యాప్, అంటే టిక్టాక్ లాంటి యాప్ తయారు చేస్తున్నారు. అది ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది. దాని లింక్ కింద ఇచ్చున్నాం మేము. అక్కడ నుంచి అన్న డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆండ్రాయిడ్ ప్లేస్టోర్కి వెళ్ళి కూడా మీరు యోయో అనుకోటి మీరు ఎత్తుకోవచ్చు. అక్కడ చాలా ఉంటాయి, సో అది కొద్ది కష్టం అవుద్దని లింక్ కింద ఇచ్చినాం. ఇది వేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు టిక్టాక్ లాగా మీరు వాడుకోవచ్చు. సరే, సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ ఈ సినిమా ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు అనేది, నేను రీసెంట్గా ఒక లాస్ట్ వీక్ మన రవీంద్ర భారతిలో ఈ సినిమా వేశారనమాట. ఎవ్రీ సండే రవీంద్ర భారతిలో మూవీ ఉంటుంది, 6 o'clock ఒక ఇంగ్లీష్ మూవీ. సో ఈ హ్యానిబల్, ఇది ఫస్ట్ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ ఇది వేశారు. దీని తర్వాత మళ్ళీ మన ఇంకోటి హ్యానిబాల్ వేశారు. నెక్స్ట్ సండే ఉంటే రెడ్ డ్రాగన్ ఉంటుంది, ఆ తర్వాత ఇది ఉంటుంది. సో అది చూసిన తర్వాత ఇది చెప్పాలి, చాలా వండర్ఫుల్ ఫిలిం కదా అని అనుకొని అది చెప్పాలనుకున్నప్పుడు మిగతా పనుల్లో చెప్పలేకపోయాను. సరే అని మళ్ళీ చూసి ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఈ సినిమా ఎంద్ర అంటే ఇది యాక్చువల్గా ఒక నావల్ బేస్డ్ పైన 1988లో థామస్ అనే అతను రాశాడు ఈ హ్యానిబాల్ క్యారెక్టర్ పైన. ఇది ఒక 4 novels రాశాడు. ఒక్కొక్క ప్రతి 4 novels మనకి సినిమాలుగా వచ్చాయి. 91లో ఫస్ట్ సినిమా ఇది వచ్చింది, తర్వాత 2001లో సెకండ్ ఫిల్మ్ వచ్చింది, దాని తర్వాత కొద్దిగా త్వరగా వచ్చేసాయని. ఇది మామూలుగా ఆయన రాసిన నావల్స్లో సెకండ్ నావల్. ఫస్ట్ నావల్ వచ్చి రెడ్ డ్రాగన్, సెకండ్ వచ్చేసి సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. కానీ సినిమాగా ఫస్ట్ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ వచ్చింది. ఈ సినిమా కథ ఏంది, కథేంద్ర అంటే ఒక బఫెలో బిల్ అనే ఒక అతను సీరియస్ కిల్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతి ఒక అమ్మాయిని తీసుకెళ్తాడు, కిడ్నాప్ చేస్తాడు. ఒక 3 days వాళ్ళని ఫుడ్ పెట్టకుండా మార్చి వీపు దగ్గర ఒక స్కిన్ అంతా కోసేసి చంపేస్తాడు. తర్వాత ఇప్పుడు బాడీ దొరుకుతుంది. సో అట ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సన్ కూతుర్ని కూడా వాడు కిడ్నాప్ చేసి ఉంటాడు. వాడు ఎత్తుకుతూ ఉంటే ఈమె ఒక ట్రైనీ, మన హీరోయిన్ జూడీ ఫాస్ట్రస్ అనే ఆమె మన ట్రైనీ, ఎఫ్బిఐ ట్రైనీ. ఆమెను వచ్చేసి నువ్వు ఒకడున్నాడు డాక్టర్ హ్యానిబల్ లెక్టర్ అనేసి ఆంటోనీ హాప్కిన్స్ చేసిన అతను, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు జనరల్గా ఈ క్వశ్చనర్ నువ్వు అడిగి తీసుకో, వాడికి తెలియనియొద్దు బఫెలో బిల్ గురించి మాట్లాడుతున్నట్టు. కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనకి చూద్దాము అన్నట్టు ఈమెను పంపిస్తారు. ఈమె వాడి దగ్గరికి వెళ్తుంది. వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడే చాలా ఉంటాయి. వాడు ఒక గ్లాస్ ఇది ఉన్నాడు, గ్లాస్ కింద దూరంలో ఉండాలని, నువ్వు గ్లాసుని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు, వాడిని ఇజ్జేయద్దు, వాడిని నూనె తల్లోకి ఎక్కించుకోవద్దు, వాడు చాలా డెడ్లీ పర్సన్, వాడు మనుషులను తినేస్తాడు అన్నట్టు ఒక రేంజ్లో భయపెట్టి పోతారు. వాడు సాదాగా ఒక దీంట్లో ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇంతకీ ఆ బఫెలో బిల్లును పట్టుకున్నారా లేదా అన్నదే సినిమా. సినిమాలో చాలా సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు నచ్చింది ఏంద్రా అంటే పర్ఫార్మెన్స్. ఆంటోనీ హాప్కిన్స్ ఈడ్చిందంటే ఒక 6-7 scenes ఉంటాయి అంతే. ఆ 7 scenes మనోడికి బెస్ట్ యాక్టర్ ఆస్కార్ వచ్చేసింది. ఈమె జూడీ ఫాస్టర్స్, ఈమె చేసిన ఆమె వచ్చేసి ఈమె క్లారీ స్టార్లింగ్. ఈమె వచ్చేసి మెయిన్ ఫీమేల్. ఈమె అద్భుతంగా ఏ రేంజ్లో చేసిందంటే ఈమెకే ఆస్కార్ వచ్చేసింది. ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లేకి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా దానికి ఒక ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఫిలింగా, బెస్ట్ డైరెక్టర్గా, అంటే top 5 categories మూడు సినిమాలు మట్టిగా వచ్చాయి. ఇది ఆఖరి సినిమా 1991. అప్పటి నుంచి ఈ top 5 categories అన్నిట్లో ఆస్కార్ విన్ అయిన సినిమానే లేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది అనేసి. కానీ మనం ఇప్పుడు చూసినప్పుడు మనం ఏందబ్బా వీళ్ళు చెప్పినంత అంత సీన్ లేదు అవసరమా అనిపిస్తుంది. అప్పట్లో అది ఒక రేంజ్లో ఉనికిచ్చిన సినిమా.
ఎందుకంటే దాదాపు ఒక 19 మిలియన్తో తీశారు ఇది. 273 మిలియన్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్, వణికిచ్చింది. స్టార్టింగ్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ఇది రిలీజ్ అయిందన్నమాట. అక్కడి నుంచే మంచిగా వేవ్స్ క్రియేట్ చేసింది. వీడు మనకి ఏంద్రంటే దీంట్లో మనకి వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వాడు క్యానిబల్ ఆంటోనీ హాప్కిన్స్ అనేది మనకి ఉంటుంది. ఇంకా దీంట్లో నచ్చేది ఏంద్రంటే ఈ స్క్రీన్ ప్లే మనకి కొద్దిగా జంపింగ్ స్క్రీన్ ప్లే ఉన్నట్టు ఉంటుంది, స్మూత్గా వెళ్ళినట్టు ఉంటుంది. ఒక సీన్ అవుద్ది, నెక్స్ట్ సీన్ అవుద్ది, నెక్స్ట్ సీన్ అవుద్ది. అయినప్పటికీ నీకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు, దానికి మనం మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ చేసింది వచ్చి క్రెగ్ మెక్కే, అతను చాలా అద్భుతంగా ఎడిట్ చేశాడు ఈ సినిమాలో. మనకి నచ్చంది ఏమన్నా ఉందా అంటే నాకైతే పెద్ద ఏమనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మటుకు అంత బాగా చేశారు, కానీ అంత ఆస్కార్ వచ్చి అంత లెవెల్లో మటుకు చేయలేదులే అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం అట్లాంటి సినిమాలు దాని తర్వాత చాలా చూస్తాం, అది ఫస్ట్. అందులో హారర్ జానర్లో బెస్ట్ ఫిలింగా గెలిచిన 6వ సినిమా ఇది. అంతకుముందు ఎగ్జాసిస్ట్ అని ఇంకా చాలా వచ్చాయి. హారర్ అంటే దయ్యాలు ఉంటాయి అనుకోమాకండి, దయ్యాలు భూతాలు ఏముండవు, కానీ వీడు మనుషులు తినేది ఆ ఇది ఉన్న ఇది బాగుంది, దానివల్ల హారర్ అని చెప్తారు. అందులో ఇంకొకటి ఏంటంటే డైలాగ్స్ ఆంటోనీ హాప్కిన్స్ చెప్పే ఒక్కొక్క డైలాగ్ బుల్లెట్ దిగినట్టు దిగుతూ ఉంటుంది, మెల్లిగా స్లోగా ఎత్తుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఒకటి ఉంటుంది నాకు బాగా నచ్చిన డైలాగ్, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఈమె మెయిన్ ఫీమేల్ లీడ్ అడిగితే, ఒక పాత ఫ్రెండ్ని కలుస్తున్నా, ఐఎమ్ హ్యావింగ్ హిమ్ ఫర్ డిన్నర్కి వాడిని తింటాను అని చెప్పడం. అది చూపిస్తాడు వీడు సైకాలజిస్ట్ డాక్టర్ ఒకటి పోతూ ఉంటాడు అన్నమాట. ఆ సినిమా కంటిన్యూషన్ పోతూ ఉంటుంది, అది వేరియేషన్. ఇట్లా డైలాగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో, నాకైతే బాగా అనిపించింది. మీరు చూడాలా, పిల్లలతో చూడొచ్చా అంటే ఇది కొద్దిగా క్యానిబలిజం కాబట్టి అడల్ట్ సీన్లు ఏం లేవు, అడల్టరీ ఈ కొద్దిగా తిన్నట్టు ఏం చూపిరు, కొద్దిగా మీరు పక్క నుండి అటు ఇటు మాట్లాడుతూ అయితే చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీగా. ఇది చూడాలంటే ఇప్పుడు ఎక్కడుందో నాకైతే తెలియదు, నేను రవీంద్ర భారతిలో చూశాను, నేను ఆన్లైన్లో దొరికిందంటే ఖచ్చితంగా వెతికి పట్టుకొని చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. నెక్స్ట్ దీంట్లో ఇంకొక మూవీ ఉంది హ్యానిబల్, అది కూడా దాని గురించి కూడా మాట్లాడతాం, అది వేరే వీడియోలో మాట్లాడతాం. సో ఈ వీడియోలో ఈ సినిమా గురించి ఉంటే, మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కానీ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.